హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా పేరు చెబితే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. కరోనా బారిన పడకుండా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఇప్పటికే మనుషులతో పాటు దేవుళ్లకు కరోనా సెగ తగిలిన సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఓ పక్క నిత్య నైవేద్య దీప ధూపాలు జరుగుతున్నా మరో పక్క ఆదాయం పడిపోయింది. ఇక తాజాగా కరోనా ప్రభావం ఖైరతాబాద్ గణేష్ విగ్రహంపై పడింది. కరోనా దెబ్బకు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జన వేడుకలు వెలవెలబోయుతున్నాయి. దీంతో పాటు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగుకు తగ్గిస్తూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహంపై కరోనా ప్రభావం పడింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరుగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును తగ్గించాలని కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా కేవలం ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించాలని కమిటీ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తు విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని కమిటీ విరమించుకుంది. దీంతో పాటు భారీ విగ్రహ నిర్మాణానికి నిర్వహించే కర్ర పూజను కూడా కమిటీ రద్దు చేసింది. మే 18న కర్ర పూజ చేసే శాస్త్రోక్తంగా విగ్రహ తయారీ చేపట్టాలని భావించినప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకుంది.